చెల్లపల్లిలో మన వినాయకుడిని గుర్తాము. చూడండి డెకరేషన్ మాత్రం చూడండి. ఇప్పుడు ఇప్పుడు మనం లోపల పోదాం గాయ్స్. మనం లోపల పోయి మనం అది వినాయకుడు అది ఏంటి ఎట్లా పెట్టేది ఏం అన్న నమస్తే అన్న. నేను వాడకెళ్ళి అన్న పేరు అన్న ఇది మీ కాలేజీ పేరు మీ ఇంతమంది అన్న చూసిన చూడండి గాయ్స్. ఇదంతా యూత్ ఈ యూత్ మెంబర్స్ అంతా కలిసి మన వినాయకుడు పెట్టారు. చూడండి వినాయకుడు కొన్నిసార్లు చూడండి వినాయకుడు కూడా ఇంత పెద్దగా ఉందా అన్న. ఈ వినాయకుడిని ఇంత భారీ వినాయకుడు ఏం చేశారు అన్న? అత్తపూర్ణి అత్తపూర్ణి అన్న కాస్ట్ ఎంత పడింది అన్న? 30,000. చూడండి గా నార్మల్గా ఇంత ఇంత పెద్ద వినాయకుడిని చేయడం చాలా కష్టం కానీ రేట్లో కానీ చాలా తక్కువ ప్రైజ్ పడ్డది అన్నకు. చూడండి ఇంత పెద్ద వినాయకుడిని నార్మల్గా వీళ్ళు వైరింగ్ కానీ అవన్నీ కొంచెం ప్రాబ్లం ఇబ్బందికరంగా అయినా కానీ దేవుని భక్తితో ఎక్కడ డ్యామేజ్ కాకుండా మనం అన్న పూజ అన్న ఈరోజు పూజ ఎవరు చేస్తున్నా? నేనే చేస్తున్నా. భరత్ నా పేరు భరత్. అన్న ఈరోజు పూజ చేస్తున్నారు. అన్న కమిటీకి మెంబరు. చూడండి అన్న నీ పేరు? నీ పేరు? గౌతమ్. నీ పేరు? విక్రమ్. నీ పేరు? చైతన్య. నీ పేరు? శివ. నీ పేరు? అక్షయ్. నీ పేరు? రాహుల్. నీ పేరు? నీ పేరు? విజయ్. నీ పేరు? క్రాంతి. నీ పేరు? చందు. చూడండి గాయస్ మన కమిటీ మెంబర్స్ అందరు కలిసి డెకరేషన్ కూడా మంచిగా సింపుల్గా ఎక్కువ ఖర్చు లేకుండా సింపుల్గా చేశారు. అన్న ఈ లడ్డు ఎన్ని కేజీలు అన్న? టోటల్ 16 kg. 16 kg. చూడండి గాయస్ మీది కింద 11 kg, మీద 5 kg. టోటల్ 16 kg లడ్డు. చూడండి లడ్డు మీద ఫోకస్ చేయండి. మన గణేశుడు ఎంత పెద్దగా ఉన్నాడో లడ్డు కూడా అదే సైజులో ఉంది. అన్న వినాయకులు హైట్ ఎంత ఉందన్న? 12 ft విడ్త్, 12 ft హైట్. అన్న నన్ను దిగారు అన్న? చూడండి గాయస్ సైజులో కూడా రెండు ఈక్వల్ క్వాంటిటీలు తెచ్చారు, 12x12. ఇంకా వినాయకుని చూడండి దండ మాత్రం మినిమం 5 ft ఉంటుంది గాయస్ దండ. ఎవ్రీడే దండ రెండు 5 ft పంచ చూడండి. పంచ కూడా చాలా పెద్దగా కట్టారు. మళ్ళీ